వెల్కమ్ టు హిట్ న్యూస్. వాస్తవ వార్తలే లక్ష్యం. ఏపీలో వేసవి వేడితో పాటు ఎన్నికల వేడి కూడా రాజుకుంది. అన్ని పార్టీల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రచార పర్వాలను జోరుగా నిర్వహిస్తున్నాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేనకు ఏపీ ఎన్నికల కమిషన్ ఊహించిన షాక్ ఇచ్చింది. ఎన్నికల కమిషన్ జనసేన పార్టీని కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించింది. ఈ క్రమంలో జనసేనకు ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ ను గుర్తు కేటాయించింది. ఈ మేరకు తాజాగా గెజెట్ విడుదల చేసింది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో గుర్తింపు పొందిన జాతీయ ప్రాంతీయ పార్టీలు గుర్తింపు లేని పార్టీల జాబితాలను మంగళవారం ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన జాబితాలో ఏపీ నుంచి టీడీపీ వైఎస్ఆర్ సిపిలు ఉన్నాయి. టీడీపీకి సైకిల్ గుర్తును, వైఎస్ఆర్ సిపికి ఫ్యాన్ గుర్తులను కేటాయించింది. ఇదే సమయంలో జనసేనను ఈసీ ప్రాంతీయ పార్టీగా గుర్తించలేదు. కేవలం రిజిస్టర్ పార్టీగానే గుర్తించి రానున్న ఎన్నికల్లో ఫ్రీ సింబల్ గా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తోంది. జనాల్లో కూడా గ్లాస్ గుర్తు బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ బాక్సింగ్ సినిమాలో కూడా ఈ సింబల్ ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఇలాంటి సమయంలో ఈసీ నిర్ణయంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. అధిష్టానం ఈ అంశంపై న్యాయ నిపుణులతో చర్చించనున్నట్టు తెలుస్తోంది.